యువ హీరోలు చాలా మందికి పవన్ అంటే ఇష్టం. పవన్ ప్రస్తుతం పాలిటిక్స్ లో చాలా యాక్టివ్ గా ఉన్నారు. జనసేన పార్టీ స్థాపించి పవర్ స్టార్ పాలిటిక్స్ లో యాక్టివ్ గా మారిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ కేవలం ఒక సీటు మాత్రమే గెలిచింది. ఆ తర్వాత ఎమ్మెల్యే కూడా పార్టీని వదిలి బయటకు వెళ్లిపోయారు. ఇప్పటికీ ఏపీలో ఎన్నికలు పెడితే జనసేన ఖచ్చితంగా కొన్ని సీట్లు గెలుచుకుంటుందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఏపీలో చంద్రబాబుకు ఛాన్స్ ఇచ్చారు, జగన్ కు ఇచ్చారు, ఒక్కసారి పవన్ కళ్యాణ్ కు ఇచ్చి చూద్దామని ఏపీలో జనాలు అనుకుంటున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. అటు వైసీపీ విషయంలో కూడా జనం కాస్త అసంతృప్తితో ఉన్నారని సమాచారం. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికలలో జనసేన బాగానే పుంజుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ఈసారి చాలా మంది సెలబ్రిటీలు సైతం పవన్ ను సీఎం గా అయితే చూడాలని అనుకుంటున్నారు. తాజాగా పవన్ రాజకీయాలపై టాలీవుడ్ యంగ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యల కోసం, వాటి పరిష్కారం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తానని జూనియర్ ఎన్టీఆర్ అన్నారని ప్రచారం. అలాంటి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఏపీ ప్రజలకు మంచి జరుగుతుందని ఇటీవల ఎన్టీఆర్ అన్నారట. ఈ విషయం ప్రస్తుతం ఫిలిం నగర్ లో చర్చనీయాంశమైంది. అసలు ఎన్టీఆర్ఏ రాజకీయాల్లోకి రావాలని అందరూ పిలుస్తున్నారు. అటు ఎన్టీఆర్ ని కూడా రాజకీయాల్లోకి మరి తెలుగు తమ్ముళ్లు అభిమానులు రావాలని కోరుకుంటున్నారు. టీడీపీకి టేక్ ఓవర్ చేసుకుని పాలిటిక్స్ లోకి రావాలంటూ గతంలో ఎన్టీఆర్ కోసం ప్రచారం చేసిన వాళ్ళే ఈ సందర్భంగా తెలియ టీడీపీకి అనుకూలంగా మాట్లాడతాననుకుంటే ఎన్టీఆర్ ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సీఎం కావాలని చెప్పడం రాజకీయ వర్గాలను చర్చనీయాంశమైంది. తాజాగా పవర్ స్టార్ పై ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటువంటి అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.